ప్రైజ్ అలాట్. ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, నీవు నీ దేవునికి మొక్కుబడి చేసుకొనని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. ప్రసంగి గ్రంథము 5:4. ఆదిమ అపోస్తలుల పరిచర్య ప్రారంభ కాలంలో అపోస్తుల కార్యము 2:4 సంఘము కట్టుట, 3:3 దేవుడు ఆ సంఘము ద్వారా తన కార్యములు చేయుట, 4:5 సంఘము ద్వారా జరిగిన కార్యముల ద్వారా దేవునికి మహిమ కలుగుట జరిగిన. ఈ క్రమంలో దేవుని కార్యములు చూసిన అనేకులు సంఘములో చేరారు. అలా విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మను కలవారయుండి తమకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అపోస్తులైతే ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టను కనుక వారందరిలో ఎవనికి ఏ కొదువా లేకయుండెను. ఇలా కొందరు ఆస్తిని అమ్మి అపోస్తులకు ఇవ్వడం చూసిన అననీయ సపీరా అలా ఆస్తిని దానం చేస్తున్న వారికి సంఘములో కలుగుతున్న గౌరవమును మర్యాదను మంచి సాక్ష్యమును చూసి అననీయ సపీరాలు అలాంటి గౌరవమును మర్యాదను మంచి సాక్ష్యమును పొందాలనుకున్నారు. కానీ తమ ఆస్తిని అమ్మి పూర్తిగా అపోస్తులకు ఇచ్చటకు వారు ఇష్టపడలేదు. ఆస్తిని అమ్మిన వెలలో కొంత తమ కోసం దాచుకొని మిగిలిన దానిని తీసుకొని ముందుగా అననీయ ఒక్కడే అపోస్తుల దగ్గరకు వచ్చాడు. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన సమస్తమును గ్రహించి, అననీయ ఇది నీ ఆస్తి, అమ్మక మునుపు నీదే, అమ్మిన తరువాత నీదే, కానీ మనుషులతో అబద్ధమాడినట్లుగా ఎందుకు దేవునితోనే అబద్ధము చెప్పుచున్నావు అనేను. ఆ మాట వినుచుండగానే అననీయ అక్కడికక్కడే పడి ప్రాణము విడిచాను. ఆ తరువాత సఫీరా అక్కడికి వచ్చింది. పేతురు మళ్ళీ ఆమెను అడిగారు, మీ ఆస్తిని మీరు ఇంతకీ అమ్మిరా? అందుకు ఆమె అవును అనెను. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మను మోసగించుటకు మీరెందుకు ఏకీభవించిరి? నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు బయటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో అనెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచింది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు యథార్థతను కోరువాడు. యథార్థత లేని భక్తిని, యథార్థత లేని అర్పణలు, యథార్థత లేని కానుకలు, యథార్థత లేని సమర్పణ, యథార్థత లేని నీ జీవితమును దేవుడు లక్ష్యము చేయుడు. మరణం వరకు యథార్థపూరితమైన ఆత్మీయ జీవితమును దేవుడు మనకు దయచేయునుగాక. ఈ వాక్యము మీ అందరికీ మేలుకరంగా ఉండాలని కోరుకుంటూ ప్రభువు నందు మీ సహోదరుడు.